హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊర్కే రావు డ్రైవర్ లేకుండా నడిచే కారు మన రోడ్లపై తిరిగేందుకు సిద్ధమవుతున్నాయి సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికే క్యాంపస్ లో కార్లు డ్రైవర్ లేకుండానే తిరుగుతున్నాయి అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ ఎన్నో ఆవిష్కరణలకు వేదికైంది డ్రైవర్లెస్ వెహికల్ మనుషులను మోసుకువెళ్లే డ్రోన్లను కూడా ఐఐటి హైదరాబాద్ లో విద్యార్థులు తయారు చేస్తున్నారు సుజుకీ కంపెనీ భాగస్వామ్యంతో డ్రైవర్లెస్ కారును రెడీ చేస్తున్నారు ఈ వాహనాలు ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో చక్కర్లు కూడా కొడుతున్నాయి ఈ కారు పూర్తిగా అటోనమస్ నావిగేషన్ ఎడాస్ అనే సిస్టంతో పనిచేస్తుంది ఇండియాలో రోడ్లకు అనుకూలంగా ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు మనుషులు రోడ్లపై కారుకు సడన్గా అడ్డం వచ్చినా ఈ కారు ఆగిపోతుంది రోడ్లపై గుంతలు పడ్డా పసిగట్టి నెమ్మదిగా వెళుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ సాధారణంగా కూడా ఈ కారు పనిచేస్తుంది ట్రాఫిక్ బిహేవియర్ అనాలిసిస్ అనేది చేస్తున్నాము ఒక మోటార్ సైకిలిస్ట్ వచ్చినా కానీ ఆ వెహికల్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది మేము కంప్లీట్గా ఈరోజు ఐటీ మినిస్టర్ బాబు గారికి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే స్పెసిఫిక్గా ఇండియన్ సినారియోస్లో అనేది చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ట్రాఫిక్ లైట్ కానీ ట్రాఫిక్ సైన్ కానీ ఇమీడియట్గా బ్రేక్ అప్లై చేయడం కానీ ఈ ట్రాఫిక్ కంజెషన్కి తగ్గట్టుగా ఈ వెహికల్ని మేము డిజైన్ చేసామన్నమాట ఐఐటీ విద్యార్థులు తయారు చేసిన డ్రైవర్లెస్ కార్లను ఐటీ శాఖ మంత్రి బాబు పరిశీలించారు క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఐఐటి డైరెక్టర్ మూర్తితో కలిసి విద్యార్థులు రూపొందించిన రెండు కార్లలో డ్రైవర్ లేకుండా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రయాణం చేశారు వాహనం ప్రయాణించేటప్పుడు ఎదురుగా మనుషులు వచ్చినా సైకిల్ బైక్ కార్లు వచ్చినా దానంతటా అదే ఆగిపోయింది అలాగే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగిపోయి గ్రీన్ సిగ్నల్ పడగానే కారు బయలుదేరింది హైదరాబాద్ ఐఐటి రూపొందించిన ఈ టెక్నాలజీ దేశానికే గర్వకారణమని త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు మంత్రి ఆటోమేటెడ్ వెహికల్కి సంబంధించి పరిశోధన చేసిన మిత్రులతో పాటు మా సహచరులు జగ్గారెడ్డి గారితో పాటు ఆటోమేటెడ్ వెహికల్లో పోయాం డ్రైవర్ లేకుండా ఎక్కడో మొన్న మేము సిలికాన్ వ్యాలీలో వెహికల్ ఆటోమేటెడ్ వెహికల్లో నేను గౌరవ ముఖ్యమంత్రిగా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు దానికంటే మెరుగైన రీతిలో వారు టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది మాకు గర్వకారణంగా ఉంది సో మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి ఈ ఐఐటి హైదరాబాద్ చేసిన ఘనత ప్రశంసనీయమైనది అభినందన గతేడాది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఐఐటి హైదరాబాద్లో డ్రైవర్లెస్ వెహికల్లో ప్రయాణం చేశారు ఇదే కాక మనుషులను మోసుకువెళ్లే డ్రోన్లపై కూడా ఐఐటిలో పరిశోధనలు జరుగుతున్నాయి ఇది కూడా పూర్తయితే ఆపద సమయాల్లో అంటే వరదలు విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో వీటిని వినియోగించుకోవచ్చు ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి ఇవి కనుక అందుబాటులోకి వస్తే ఎంతగానో ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు